నల్గొండ జిల్లా సూర్యాపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగ్జీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ విషయంలో ఎంఆర్పీఎస్ టీఎంఆర్పీఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈరోజు సూర్యాపేట రానున్నారు. అయితే మందకృష్ణ రాకను నిరసిస్తూ టీఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మందకృష్ణకు వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపై దూషించుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఇరు వర్గాల వారు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు గొడవ కారణంగా విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 15కి వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిరంజన్ అడుగుదాం. నిరంజన్, అసలు ఎంఆర్పీఎస్ టీఎంఆర్పీఎస్ కార్యకర్తల మధ్య గొడవ గల కారణం ఏంటి? ఎంఆర్పీఎస్ మందకృష్ణ పర్యటన తీవ్ర ఉద్యోగులకు దారితీసింది. మందకృష్ణ రాకను టీఎంఆర్పీఎస్ నేతలు గురించుకోలేదు. ఈ క్రమంలోనే ఘర్షణకు దారితీసింది. మందకృష్ణ రేపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే క్రమంలోనే ఇక్కడ టీఎంఆర్పీఎస్ కార్యకర్తలు వర్గీయులు అక్కడికి చేరుకొని మందకృష్ణ మాదిరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే మందకృష్ణ వర్గీయులు కూడా తిరిగి టీఎంఆర్పీఎస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇద్దరి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం ఘర్షణ జరిగింది. ఎవరికి అందిన కర్రలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టడంతో స్వల్ప లాఠీ ఛార్జ్ కూడా చేయడంతో గొడవ ప్రస్తుతానికి సద్దుమొదిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా సూర్యాపేట పట్టణంలోనే టీఎంఆర్పీఎస్ అదేవిధంగా ఎంఆర్పీఎస్ మందకృష్ణ వర్గీయులు కూడా సూర్యాపేట పట్టణంలోనే మోహరించి ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందన్న కోణంలో పోలీసులు అయితే భారీగా మోహరించి ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఎందుకు గొడవ పడ్డారు, దానికి ఏమైనా కారణం, ప్రత్యేకంగా కారణం ఉందా? ఏ కారణం లేదు. ఎంఆర్పీఎస్ ఇటు టీఎంఆర్పీఎస్ అదేవిధంగా ఎంఆర్పీఎస్ మందకృష్ణ ఆధ్వర్యంలో పనిచేసే ఎంఆర్పీఎస్ నేతలు ఒకవైపు అయితే తాజాగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పీఎస్ పేరుతో మరొక సంఘం నేతలు ఇక్కడ ఎంఆర్పీఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ తెలంగాణ ప్రాంతంలోకి మందకృష్ణ మాదిగ రావద్దనే నినాదంతోనే మందకృష్ణ మాదిగ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే తమ కార్యకలాపాలు నిర్వహించారనే నేపథ్యంలో టీఎంఆర్పీఎస్ నేతలు అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతోనే ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే పరిస్థితి కాస్త సద్దుమైనప్పటికీ కూడా ఎప్పుడేం జరుగుతుందో అనే ఉద్దేశంతో పోలీసులు అయితే భారీగా మోహరించినారు. థ్యాంక్ యూ నిరంజన్.